చూద్దాం అండి. దీనికి అంచు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. సమానంగా చేసుకొని మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి కదా. ముందు మెడ చూసుకుంటూ పెట్టుకోవాలండి. మధ్యలో కుట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది బ్లౌజ్. మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసేసుకుందాం. రెండో పత్రిక సమానం చేసుకొని లేకపోతే కరెక్ట్గా ఇక్కడ నాలుగు కాణించండి. నాలుగు ఒక రంగుడికి సరిపోద్ది, నాలుగున్నర ఇక్కడ నుంచి కూడా 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాం. రెండు సమానం చూసుకొని ఇలా కట్ చేసుకుంటే మార్క్ పడిపోద్దండి. దీని మీద మనం కుట్టేసుకుంటున్నాం. Thank you.
హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నామండి. డాట్స్ పెట్టేసుకోండి. డాట్స్ వేసుకున్నవి ఎప్పుడు ముందుకు రావాలండి. ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకుందాం. హ్యాండ్స్ రెండు అయిపోయినాయండి. ఇప్పుడు మనం హెడ్ పార్ట్ జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ ఇదిగోండి, ఇలా పెట్టుకోవాలి. సమానంగా చూసుకొని ఇలా చూసుకొని మీకు అటు ఇటు జరగకుండా తీసుకుంటే మన స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తీసుకుంటుంది. చూడండి నీట్గా వచ్చింది.
ఫీమేల్ వేసేసుకుందాం. అక్కడి నుంచి రెండున్నర, అక్కడి నుంచి రెండున్నర, అక్కడి నుంచి రెండు సరిపోతుంది, రెండున్నర మూడు మూడు దాకా వేసుకోవచ్చు. మనం రెండున్నర తీసుకుందాం. అలా చూసుకొని మిడిల్లోని పోటీ ఈ రెండింటికి దీని క్రాస్ రెండు సమానంగా చేసుకున్నాం. ఓన్లీ కూడా సమానంగా చేసుకుని ఈ కుట్టి వేసుకోవడం వల్ల చీలలు కూడా కరెక్ట్గా వస్తాయండి. ఇవి కొన్ని కొన్ని వస్తే సరిగ్గా వదిలేస్తాయండి, అలా కాకుండా నీట్గా వస్తుంది మీకు. మనం క్రాస్ బెల్ట్ వేసుకుందాం. కొంచెం స్టిక్ ఉండడానికి మధ్యలో పెట్టుకోవాలండి.
అలాగే ఈ రెండు సమానంగా కుట్టుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. పెట్టి దగ్గర కొద్దిగా చీర దగ్గర ఇలా కొద్దిగా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. సమానంగా ఉన్నాయి ఇస్తే కట్ చేసుకోవాలండి. బ్యాక్ జాయిన్ చేసుకుందాం నడుపు పట్టి. Thank you.
చీనీ దగ్గర కూడా చిన్నగా డాట్ ఇలా డాట్ దగ్గర అలా మట్టి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా నేను మనం జాయింట్ చేసుకుందాం. ఇలా క్రాస్గా తీసుకోవాలి మేడం దగ్గర ఇంకా జారం మీకు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నామండి. ఈ బ్లౌజ్కి మనం థ్రెడ్ కోట్ వేద్దామండి. మీకు థ్రెడ్ కోట్ మళ్ళీ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.